వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ఈ గ్రామ సర్పంచ్ వినయ్ గారికి, ఎంపీటీసీ సభ్యులు ఆదర్శ్ గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులు కోటలి వరప్రసాద్ గారికి, గౌస్ గారికి, మండల కేంద్ర జాన్స్ గారికి, మా సర్పంచ్కి, ఫ్రాంక్ లక్ష్మికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది అంతా అయిపోయిన ప్రోగ్రామ్ మారుతున్నాయి ఇక్కడ పదని ఈ మైండ్ పెట్టి. కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద అయిన వారు అడుగుతున్నాడు, ఈ పార్టీలో పోటీ చేసి ఇంకో పార్టీలో వెళ్ళి 22 మంది వెళ్ళిపోయారు కాబట్టి అసలు ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న అందరికీ ప్రోగ్రామ్ 4 గంటల్లో పెట్టాను, చిన్నప్పుడు పెడితే బాగుండేది అనిపించింది నాకు. భారత రాజ్యాంగాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన ఏదైనా చేయొచ్చు మామూలుగా రాసినప్పుడు. కానీ ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి పవన్ 51లో హిందీ కోడ్ బిల్ పెట్టాడు ఆయన మంత్రిగా. ఆ బిల్ పెట్టినప్పుడు ఆస్తులు సమాన హక్కు స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలని, తండ్రి ఆస్తులు ఆడపిల్లలు కూడా సమాన ఆస్తి కావాలని పెట్టాడు. ఆ బిల్లు వీగిపోతే ఆయన రాజీనామా చేస్తాడు. ఆయన రాజ్యాంగాన్ని రాసినైనా రాజీనామా చేస్తే ఆ సాంప్రదాయాన్ని కూడా పాటించకుండా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఏమనుకున్నా కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కూడా ఇలా మాట్లాడే స్థితికి దిగదాకా మాత్రం రాజకీయాలకి మంచి కాదు. అలాగే ఈ గ్రామ ప్రజలను దృష్టి చేసుకుని తీరుండి నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మాక్సిమం డాక్టర్లు 3 యాభై చేసి వచ్చిందని చెప్పారు నాకు ఇల్లు. దాని భవిష్యత్తులో 7 మొంగరోట్లు వచ్చేటట్టు ప్రయత్నం చేయమని వినయ్కి నాగరాజుకి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జగన్